హనీ ట్రాప్లో ఇదొక కొత్త రకమైన ట్రాప్, వెరైటీ హనీ ట్రాప్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో పబ్బుల్లో అమ్మాయిలకు ఇస్తున్న నయా ఎంకరేజ్మెంట్ ఇది. ఆలోచనే కాదు, ఆచరణ కూడా విప్లవాత్మకమే. ఓర చూపులతో గారాలు పోతూ తేనెలులకే తీయటి మాటలతో వల విసిరే వగలాడిగా వేషం కట్టాలి. కస్టమర్లను ముగ్గులోకి దింపి అదే గ్యాప్లో పెగ్గుల సంఖ్యను పెంచి బిల్లుని తడిసి మోపడంత చేయాలి. ఆ విధంగా పబ్బుల్లో లిక్కర్ సేల్స్ పెంచాలి. ఇది వాళ్ళ డ్యూటీ. బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కువైపోయి ఉన్న పైసలు ఎలా తగేయాలో తెలియక పబ్బుల్లో దొరే అమాయక మందు బాబులకు కిక్కు దింపే గుణపాఠం ఇది. అసలే కుర్రోళ్ళు, పైగా వెర్రెక్కి ఉన్నోళ్ళు, పర్సు నిండా పైసలతో బైలా పచ్చిస్ జీవితాలకు అలవాటు పడ్డోళ్ళు. అర్బన్ లైఫ్, దానికి తోడు వీకెండ్ ఎంజాయ్మెంట్. ఇటువంటి మందు బాబులే పబ్బు బాబులకు పెట్టుబడులు. కొత్త పథకం పేరు వలపు వల. బిల్లుతో కస్టమర్ ఇక విలవిల. మందు బాబులు మందగిస్తున్నారనో సేల్స్ తగ్గిపోతున్నాయనో బెంగ పెట్టుకుంటే పబ్ ఓనర్లు వెంటనే అలర్ట్ అయిపోతారు. కొత్త కొత్త పథకాలతో అట్రాక్షన్లు మొదలు పెడతారు. ఫలానా టైంలో వస్తే ఫుల్ కిక్ అని, ఒకటికి మరొకటి ఫ్రీ అని హ్యాపీ అవర్స్ పేరుతో చీప్ ట్రిక్స్ ప్లే చేయడం చూసాం. అయితే ఇది కూడా సరిపోలేదేమో. కొత్త తరహా స్కీమ్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. దాని పేరే హనీ ట్రాప్. కస్టమర్ల మీదకు ఆడలేడీస్ ని ప్రయోగించి మత్తు మత్తుగా మాట్లాడించి బిల్లును రెట్టింపు చేసి ఆ విధంగా తమ తమ గల్లా పెట్టెలు నింపుకోవడం ఇది ఈ పబ్జీ గాళ్ల నయా పర్ఫెక్ట్ స్కీమ్. టేల్స్ ఓవర్ స్పిరిట్ టీఓఎస్ సింప్లీ టాస్, కేర్ ఆఫ్ బంజరా హిల్స్, హైదరాబాద్ సిటీలోనే బాగా పేరు మోసిన పబ్ పైగా వీకెండ్ అయ్యే యమ జోరు మీద ఉంది అక్కడ వ్యాపారం. లోపలేదో అవుతుంది అని ఒప్పందుకొని సడన్ గా శుక్రవారం రాత్రి రైడ్ చేశారు ఖాకీలు. కట్ చేస్తే 100 మంది అబ్బాయిలు, 42 మంది అమ్మాయిలు, మొత్తం 142 మంది పబ్ నుంచి ఒక్కొక్కరుగా ముసుగుతన్ని బయటకొచ్చి జీపులెక్కారు. కస్టమర్లకు యువతల్ని ఎరగా వేసి ఆ విధంగా అడ్డదారుల్లో సేల్స్ పెంచుకోవడం ఇగో ఈ పబ్ స్పెషాలిటీ అట. కస్టమర్స్ ను, మళ్ళా లేడీ కస్టమర్స్ ను కూడా వాళ్ళే, ఈ పబ్ ఓనర్స్ మళ్ళీ అక్కడ ఉన్న క్యాషియర్ కానీ బౌన్సర్ కానీ పిలిపించి, ఈ లేడీస్ని పిలిపించి జెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ లేడీస్ మైకంలో ఆ జెంట్స్తో 5,000 అయితే ఒక 15,000 బిల్లు చేపించి ఇట్లా వాళ్ళ దగ్గర మనీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తుర్రు. ఇట్లా మోసం చేసి లేడీస్ తోటి డ్యాన్స్ చేపిస్తూ వాళ్ళ బిల్లులు రేజ్ చేసుకొని అన్యాయంగా వీళ్ళ దగ్గర కస్టమర్స్ దగ్గర బిల్లులు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు జెంట్స్ కస్టమర్లు ఒక 140 మందిని, లేడీస్ను ఒక 42 మందిని కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఎస్, పబ్బుల్లో గబ్బుల్లో ఇదో కొత్త రకం మోసం. కస్టమర్ల నుంచి అందిన కాడికి దోచుకోవడం కోసం పబ్ యజమానులు వేసుకున్న అందమైన అడ్డదారి ఇదే. ఉద్యోగాలు దొరక్క ఆర్థికంగా ఇబ్బంది పడే అమ్మాయిల కోసం పబ్ ఓనర్లు కొత్తగా స్కీమ్ ప్రవేశపెట్టారు. ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని యువతుల్ని ట్రాప్ చేసి తమ తమ పబ్బుల్లో స్పెషల్ డ్యూటీలేస్తారు. వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే పబ్బుకొచ్చే మగ కస్టమర్లను మాటలతో ముగ్గులో దింపి వాళ్లతో కలిసి సిట్టింగ్ వేసి వేలకు వేలు బిల్లు పెరిగిపోతున్నా గంటల కొద్దీ కథలునివ్వకుండా చేయడమే వాళ్ల పని. అల్టిమేట్ గా జరిగింది ఏంటంటే పబ్బుల్లో విచ్చలవిడిగా సేల్స్ పెరగడం. కస్టమర్లతో వీళ్ళు ఎంత చనువుగా ఉంటే అంత ఎక్కువ మద్యం తాగుతారు. మసగ మసగ చీకట్లో డిమ్ లైట్లో లైట్ మ్యూజిక్ మాటన ఏం జరుగుతుందో తెలియక దగా పడతారు. సదరు అమ్మాయిలు కూడా మద్యం సేవిస్తున్నట్టు నటిస్తారు, కానీ వీళ్ళు తాగేది సాఫ్ట్ డ్రింకే. ఈ విధంగా దగా పడ్డ సదరు కస్టమర్ 25,000 బిల్లు చేస్తే అందులో 5% ఈ అమ్మాయిలకు కమిషన్ గా ఇస్తారు. వీకెండ్ లో జస్ట్ 4 గంటలు పనిచేస్తే కనీసంలో కనీసం 2,000 అయినా గిట్టుబాటు అవుతుందట. సందర్భాన్ని బట్టి అసభ్య అశ్లీల నృత్యాలు చేస్తే ఓనర్ల నుంచి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా దక్కుతాయట. టోటల్ గా ఇది రకం స్పెషల్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేశారు. ఆ లేడీస్ లో ఒక 10 మంది ఊర్వశి బార్ లో, ఆఫ్టర్ 9 పబ్ లో, మరియు ఈ టాస్ పబ్ లో మూడుట్ల కూడా రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు లేడీస్. వాళ్ళని పూర్తి విచారణ జరిపి ఆ సాక్ష్యాధారాలు సేకరించి సరి అయిన సెక్షన్లు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ పబ్బు ఓనర్లను మరియు బౌన్సర్లను, డీజే ఓనర్లను అందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇలా దొరికిపోయింది హైదరాబాద్ లో టాస్ పబ్ ఒక్కటే, కానీ మిగతా పబ్బుల్లో కూడా ఈ తరహా స్కీమ్ అమల్లో ఉంది. అదుపులోకి తీసుకున్న వారిలో 10 మంది యువతులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్ ఓనర్లు శ్రీనివాస్ గౌడ్, శ్రవణ్ గౌడ్, మేనేజర్ ఆరిఫ్, డీజే ఆసిఫ్, బౌన్సర్ అసద్ వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. టాస్ పబ్ ను ఉండపళంగా మూసివేయాలని ఎక్సైజ్ శాఖకు లెటర్ రాశారు. ఫస్ట్ టైం ఈ పబ్బుకొచ్చి ఈ మాయలేడీ వలకు చిక్కి మోసపోయిన కస్టమర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి భద్రంగా తీసుకెళ్లి పేరెంట్స్ కప్పచెప్పేశారు.
వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బంజారా హిల్స్ పోలీసులు కలిసి చేసిన ఈ ఆపరేషన్ తర్వాత నగరంలోని 50 మంది కస్టమర్లు అప్రమత్తమయ్యారు. తమకు ఎదురైన ఇటువంటి హనీ ట్రాప్ ఎక్స్‌పీరియన్స్లన్నీ రీకాల్ చేసుకుంటున్నారు. ఏదో వీకెండ్ లో సరదా తీర్చుకుందామని వెళ్తే పబ్బుల వాళ్ళు ఇలా నిలువు దోపిడీ చేస్తున్నారని నోళ్లు తెరిచేస్తున్నారు. పబ్బుల్లో లిక్కర్ సేల్సే కాకుండా చాటుమాటుగా డ్రగ్స్ విక్రయాలు కూడా జరుపుతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. హైదరాబాద్ పబ్బుల్లో డేటింగ్ స్కామ్ పేరిట జరిగే చీకటి వ్యాపారం మరొకటి. టిండర్, బంబుల్ ఇలా అనేక డేటింగ్ యాప్స్ తో టైప్ అవుతూ అమ్మాయిల్ని సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. పబ్బుల్లో ఈ తరహా డేటింగ్ స్కామ్ ముంబైకి పాకింది. ఇలా పబ్బులే కేర్ ఆఫ్ గా జరిగే రకరకాల దందాలపై నేషనల్ మీడియా కూడా కోడై కూస్తోంది. ఇప్పుడు సేల్స్ పెంచుకోవడానికి హనీ ట్రాప్ పేరుతో బయటపడ్డ స్కీమ్ కొత్త ట్రెండ్ అన్నమాట.